హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది కాశీ వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేరు. ఎందుకో తెలుసు కదా, అంటే అక్కడ మనకి లాంగ్వేజ్ రాదు, ఏంటి ప్రాబ్లం, అసలు హిందీలో మాట్లాడతారు, మనకేమో చూస్తే హిందీ రాదు. సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను ఈరోజు చెప్తాం, ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళాం కాబట్టి చాలా సింపుల్గా షార్ట్కట్లో ఎక్కడ దిగాలి, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలుగులోనే మనకు అర్థమయ్యేటట్టు మనల్ అందరికి కూడా అర్థమవుతుంది. మీరు ఈ వీడియో చూసి అలా వెళ్ళిపోవచ్చు, అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ముందుగా మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఊరికి వస్తున్నారు చూసేస్తున్నారు వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అని ఎప్పుడు అడగలేదు కదా. సో ఇప్పుడు అడుగుతున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీకు మన కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంట, నాకు మొన్నే తెలిసింది, ఇంకా నేను ఇప్పుడు అడగను. కానీ అది చూద్దాం ఏంటంటే, ఫస్ట్ మీరు కాశీ వెళ్ళాలంటే మేము వెళ్ళేది ఎలా తెలుసా, మేమైతే వైజాగ్ టు డైరెక్ట్ ట్రైన్ వేయడం వల్ల డైరెక్ట్గా ఎక్కేసాం బొబ్బిల్లో. బొబ్బిల్ నుంచి డైరెక్ట్ కాశీ ట్రైన్ ఎక్కేసాం. బట్ మీకు అలా కాదు, ఇప్పుడు డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు కాబట్టి మీరు బొబ్బిల్ నుంచి రాయ్పూర్, అంటే ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు చెప్తున్నారు, అటు సైడ్ నుంచి మీరు మీ ట్రైన్ కనే ఉంటే మీరు చూసుకోవచ్చు. బొబ్బిల్ నుంచి రాయ్పూర్ ట్రైన్, రాయ్పూర్ నుంచి కాశీకో ట్రైన్. ఓకే, అలా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, వన్ డే పడుతుంది మ్యాక్సిమం. మేము డైరెక్ట్ ట్రైన్ కాబట్టి 24 అవర్స్ పట్టింది. మీకు అలా కాదు, అప్పుడు రెండు ట్రైన్స్ మారాలి కాబట్టి 2 డేస్ అవ్వచ్చు మ్యాక్సిమం. 2 డేస్ ఆర్ 27-28 అవర్స్ మీ ట్రైన్ కనెక్ట్ బట్టి, మీ డిస్టెన్స్ బట్టి. ఓకేనా? అది అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఫస్ట్ కాశీలో దిగేస్తారు. కాశీలో దిగిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను ఒక వీడియో. ఆ వీడియోలో చూడండి ఒకసారి. ఇదే మన వారణాసి రైల్వే స్టేషన్ వచ్చేసాం. ఇప్పుడే ఆటోలు చూసి ఎంత వెరైటీగా ఉన్నాయో, ఇక బచ్చగలంటే ఎలా ఉంటుంది తెలిసే గట్టిగా ఉంటుంది మన కాశీ టూర్. ఎన్ని వీడియోస్ వచ్చినా పర్లేదు, ఇంకా తగ్గేది లేదు. చూసారు కదా కాశీలో దిగాక ఎలా ఉంటుంది రైల్వే స్టేషన్. అక్కడ ఈ రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే మీరు బయటకు వచ్చేస్తారు. ఆటో బయటకు వస్తే అక్కడ అన్ని బ్యాటరీ వెహికల్సే ఉంటాయి, మళ్ళీ ఏమి ఇంజిన్ వెహికల్స్ ఏమి ఉండవు, మ్యాక్సిమం బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. పర్ హెడ్ 70-50 రూపీస్ తీసుకుంటారు. ఎక్కడికి? మీరు డైరెక్ట్గా దిగేసిన వెంటనే డైరెక్ట్ మీరు టెంపుల్ కనకండి. ముందు మనకి అందరికీ కాశీలో తెలిసింది ఏంటంటే, చాలామంది తెలుసో తెలీదో, సైకిల్ బాబా ఆశ్రమం ఒకటి ఉంటుంది, దాంతోపాటు రామతారకం సత్రం ఏదో సమ్ ఆ నేమ్, ఈ రెండు ఫేమస్ మన తెలుగు వాళ్ళకి. ఈ రెండు ఉంటాయి అక్కడ. మీరు దిగిన వెంటనే సైకిల్ బాబా ఆశ్రమం అని చెప్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మీరు ఏ లాంగ్వేజ్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే జాగ్రత్త, మేము కొన్ని ఫేస్ చేసాం. ఏంటంటే, పాపం దిగి దగ్గర ఒక ఆవిడ లగేజ్ నేను తీసుకెళ్తా బయటికి అని చెప్పేసి తీసుకున్నారు. ఆ డీటెయిల్ పెట్ట తెలియదు, ఈవిడేం ఏడ్చుకొని పాపం రైల్వే స్టేషన్లో కూర్చుంది. సో మీ లగేజ్ మీరే జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళండి, ఎవరికి అప్పచెప్పద్దు. ఓకేనా? సింగిల్గా అయితే ఎవరు వెళ్ళరు నాకు తెలిసి, వద్దు సింగిల్గా డేర్ చేయకండి వెళ్ళడానికి. తెలియని ఊర్లో ఏమైనా ఇబ్బందులు వస్తుంటాయి. మినిమం 2 మెంబర్స్-5 మెంబర్స్ అయితే మీరు కన్వీనియంట్గా ఉంటుంది అన్నిటికీ, ట్రావెలింగ్కి అన్నిటికీ కూడా. ఓకే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మన సైకిల్ బాబా ఆశ్రమం అంటే తీసుకెళ్ళిపోతాడు. అక్కడ నుంచి 6 కేఎం ఎంత వస్తుంది, రైల్వే స్టేషన్ నుంచి సైకిల్ బాబా ఆశ్రమం 6 కేఎం వస్తుంది కరెక్ట్గా. మేమైతే 5 మెంబర్స్కి 250 అంత ఇచ్చానట్టు గుర్తు. ఓకే, మీరు కూడా పర్ హెడ్ 50-70 రూపీస్ అంతకన్నా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ మీరు సైకిల్ బాబా ఆశ్రమంకి వెళ్ళిపోతారు. సైకిల్ బాబా ఆశ్రమంలో ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఉంటాయి, మనం వెళ్ళినట్టే రూమ్స్ దొరకవు. ఓకే, ముందుగా అడ్వాన్స్ రూమ్ బుక్ చేసుకున్న తర్వాత మనం వెళ్తే మనం వెళ్ళిన రోజు ఇస్తారు రూమ్. లేదంటే అక్కడికి వెళ్తే మ్యాక్సిమం రూమ్స్ దొరకవు, మాకైతే దొరకలేదు. మేము పుష్కరాల టైంలో వెళ్ళాం కాబట్టి హడావిడేమో, మరి మిగతా టైంలో ఎలా ఉంటుందో ఐడియా లేదు. మీరైతే బెస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి బుక్ చేసుకుని వెళ్ళడమే చాలా ఉత్తమం అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? అది అయిపోయిన తర్వాత సైకిల్ బాబా ఆశ్రమం అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారంటే, మీరు రూమ్స్ దొరకకపోతే రామ్ తారకం అని ఉంటుంది ఆ పక్కనే, అక్కడ ట్రై చేయండి. అక్కడ రూమ్స్ దొరకనట్లయితే మీకు అది కూడా చూపిస్తా, సైకిల్ బాబా ఆశ్రమం అవన్నీ ఎలా ఉంటాయి మీకు చూపిస్తా, చూడండి. ఇది కూడా రామతారకం ఆశ్రమం. ఓకే, చూసారు కదా ఎలా ఉంటుంది ఆశ్రమం కూడా. ఆశ్రమం అయిపోయిన తర్వాత ఫర్ సపోజ్ మేము వెళ్ళాము, మాకు ఆశ్రమంలో రూమ్స్ దొరకలేదు, మా పరిస్థితి ఏంటి, అప్పుడు ఏం చేయాలంటే, మీరు అక్కడ దగ్గరలో మన రమణ ఇప్పుడు ఆశ్రమం తారక రమ ఆశ్రమం అన్నాం కదా, ఆశ్రమం ఇంకా ఆపోజిట్లో ఒక మేముండే రూమ్ అయితే చెప్తాం, 1500 తీసుకున్నాం రూమ్ 6 మెంబర్స్. ఓకేనా? మినిమం రూమ్ వాల్యూ వచ్చేసి 1500-3000 వరకు ఉంటాయి. చాలా అంతకన్నా లో బడ్జెట్లో రూమ్స్ అంటే కష్టం. మినిమం మీరు 5 మెంబర్స్ వెళ్తే 1500 తక్కువ అనిపిస్తుంది. అదే ఇద్దరు వెళ్ళారు 1500 ఇచ్చారనుకోండి ఎక్కువ అనిపిస్తుంది కొంచెం. సో మీరు ఏంటంటే ఉంటే అందరూ ఇప్పుడు మనం అందరూ 5 మాకు కావాలంటే కష్టం అవ్వదు కదా, ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటుంది ఎంతమంది అంతమంది, 1500 రూమ్స్ ఉంటాయి. లేదంటే అంతకన్నా తక్కువ రూమ్స్ దొరికితే ట్రై చేయండి. రామ్ తారక ఆపోజిట్లో రూమ్స్ ఉంటాయి, మీకు చూపిస్తా ఆ ఇరుకులో ఎలా ఉంటాయి సందులన్నీ కూడా. ఆ రూమ్ మీ ముందే రూమ్ కూడా మీకు ఆ ఏరియా కూడా చూపిస్తా ఒకసారి చూడండి. రూమ్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, అయినా రూమ్ దొరకట్లేదు చెప్తాను. ఎలాగా లేట్ చేయాలి, ఎక్కడ రావాలి, ఎక్కడ రూమ్ దొరకండి కూడా. నేను ఇప్పుడైతే టెంపుల్ దగ్గరలోకి వెళ్తున్నాను, అండి సర్కిల్ రామ తారకం చెప్పారు కదా అక్కడ నుంచి వెళ్తాం ఇప్పుడు మళ్ళీ. మానస సరోవర్ ఘాట్ అంటే ఇది,
పదండి 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 కుర్రాలు స్నానాలు చేయడానికి వచ్చాయి ఇప్పుడు అందరం టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా రూమ్స్ పక్కనే ఒక్కకోండి దీని పక్కనే రూమ్ చాలా బాగుంది బాధ దొరికి 1500 మీరు 6 వచ్చాం కానీ మీ ప్లస్ అదే ఇద్దరు ముగ్గురు వస్తే వేసిపోద్ది ఇంకా చీప్ అండ్ బెస్ట్ అదే రామ తారక అవన్నీ ఉంటాయి కానీ అవి దొరకలే రూమ్స్ పుష్కరాల టైం కదా ఎల్లుండి నుంచి గట్టిగా ఉంటాయి సో చూద్దాం స్నానాలు చేస్తాం ఇప్పుడు చూసారు కదా ఏరియా రూమ్ అన్నీ కూడా చూసేసారు కదా అక్కడ నుంచి పుష్కర్ ఘాట్ కూడా చాలా దగ్గర పక్కనే జస్ట్ 1 300 meters డిస్టెన్స్ కూడా ఉంటుంది ఇక్కడ చూస్తే అది కనిపిస్తుంది డైరెక్ట్గా మన తెలుగు వాళ్ళకి టిఫిన్ కూడా అక్కడే ఉంటుంది అంటే ఫ్రీ అని కాదు పే చేసి తినాలి మధ్యాహ్నం వచ్చేసి మధ్యాహ్నము నైటు మన అన్నపూర్ణ సత్రం అని ఉంటుంది అక్కడ పెడతారు ఫుడ్ దాంతోపాటు సైకిల్ బాబు ఆశ్రమంలో కూడా డైలీ ఫుడ్ పెడతారు ఫుడ్కి అయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎక్కడో దగ్గర దొరుకుతుంది ఓకేనా అన్నీ మన తెలుగు ఫుడ్లోనే ఉంటాయి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళు తెలుగు వాళ్ళే కాబట్టి మన తెలుగు వాళ్ళు ఏమేమి తింటారో వాళ్ళకి తెలుసు కాబట్టి అయ్యే పెడతారు అక్కడ సో మీరు ఫుడ్ పరంగా ఏం ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు అది అయిపోయిన తర్వాత మీరు పుష్కర్ ఘాట్లో స్నానాలు చేసేస్తారు చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దగ్గరగా వెళ్ళాలంటే మణికర్ణిక ఘాట్ ఉంది తెలిసే లేదా మీకు అక్కడికి వెళ్ళాక చెప్తారు ఎవరైనా ఆ మణికంఠ గణికన్న ఘాట్ నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మీరు ఆ బ్యాక్ సైడ్ మణికర్ణిక ఘాట్ పక్కనే ఒక వే ఉంటుంది మనకు టెంపుల్లో ఎంట్రీ వే ఆ వే అయితే జస్ట్ 5 మినిట్స్లో దర్శనం అయిపోతుంది ఓకేనా ఈ అన్నపూర్ణ సత్రం సైడ్ వెళ్ళా ఇంకా మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళా మినిమం 1 hour 1 hour అవుతుంది దర్శనం అవ్వడానికి ఇటు నుంచి వెళ్తే మాత్రం 5 మినిట్స్లో అయిపోతుంది దర్శనం చాలామందికి ఆ సీక్రెట్ తెలియదు సో తెలియదు అనమాట మణికర్ణిక ఘాట్ మీరు మణికర్ణిక ఘాట్ పక్క నుంచి వెళ్తే ఫ్యాన్ వేసుకోలేదు వేసుకుంటే సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుందని అందుకే చెమటలు పెట్టిన చెప్తున్నా మీకోసం దేనికి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అందుకే ఓకేనా అది అయిన తర్వాత మణికర్ణిక ఘాట్ నుంచి వెళ్తే 5 మినిట్స్లో అయిపోతుంది దర్శనం ఏం ప్రాబ్లం లేదు ఇంకేమున్నాయి మీకు అది అయిపోయిన తర్వాత ఫుడ్ అయిపోయింది దర్శనం అయిపోయింది దగ్గరలో చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయి చాలామందికి అదొకటి బిగ్ క్వశ్చన్ అనమాట దగ్గరలో చూడాల్సిన ప్లేసెస్ ఏముంటాయి అక్కడికి వచ్చేసి మేము లోకల్లో ఒక 5-6 టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ ఒక రోజులో చూసేసాం తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం తొందరగా అవుతుంది తెలియని వాళ్ళు ఉంటే అందరినీ అడుక్కుంటూ వెళ్ళాలి అంతే తేడా ఓకేనా మాకు లక్కీ ఒక ఎవరు ఆయన వచ్చారు ఆయన అంట 108 సార్లు నేను వచ్చారంట కాశీ ఆయన మాకు జోబ్బరంగా దుప్పాడు ఏం ప్రాబ్లం లేదు అయిపోయింది అది నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక ఫేమస్ వరాహ అమ్మవారి అనే ఒక టెంపుల్ ఉంటుంది కంపల్సరీ మీరు విజిట్ చేయండి మీరు ఎట్టి పరిస్థితుల్లో 5 అయ్యేసరికి లైన్లోకి వెళ్ళిపోతే 7 గంటలకు అనుకుంటా టెంపుల్ ఓపెనింగ్ 5 గంటలకు మీరు లైన్లోకి వెళ్ళిపోతే ఆ మాత దర్శనం అవుతుంది లేదు మీరు 7కి 8కి లైన్లోకి వెళ్తామంటే మీకు ఆ దర్శనం అనేది ఏంటంటే 2 రకాలు ఉంటుంది ఒకటి అమ్మవారిని పాదాలు మొహం 2 చూపిస్తారు మనకి అమ్మవారి భూలోకం భూది అంటారు పాతాళంలో ఉంటారు మనం పైనుంచి చూస్తాం 9 అయితే అది క్లోజ్ చేసేస్తారు ఓన్లీ నార్మల్ మీద విగ్రహం చూసేసి వచ్చేయాలి అంత దూరం వెళ్ళి చూడకపోతే వేస్ట్ సో మీరు ఎట్టి పరిస్థితుల్లో 5 అయ్యేసరికి లైన్లో ఉండేటట్టు ట్రై చేయండి అది కూడా మీరు హోటల్ తాజ్ అని ఒకటి ఉంటుంది ఘాట్ నుంచి మీరు డైరెక్ట్గా మీరు ఎక్కడున్నారో అక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కదా అందరికీ వచ్చి కదా గూగుల్ మ్యాప్లో వరాహమూర్తి టెంపుల్ అని కొడితే వచ్చేస్తుంది ఏం ప్రాబ్లం లేదు ఓకేనా వరాహమాత టెంపుల్ అని కొడితే మీ పక్కనే చూపించేస్తుంది ఏం ఇబ్బంది లేదు అది అయిపోయింది ఇంకేమున్నాయి దగ్గరలో చూడాల్సింది వరాహమూర్తి ఫేమస్ అది అయిపోయిన తర్వాత మీరు ఉండే టూర్ బట్టి మినిమం నాకు తెలిసి కాశీలో 3 డేస్ మేము ఉన్నాము ఉండాలంట వెళ్ళిన ఫస్ట్ టైము 3 డేస్ ఆర్ 9 రాత్రులు ఉండాలంట మేమైతే 3 రోజులు ఉన్నాము 3 రాత్రులు మీరు ప్లాన్ చేయండి ఒకవేళ ఉంటే 3 రోజులు ఉంటే 9 రోజులు ఉంటే అన్నీ చూడొచ్చు దగ్గరలో బుద్ధగయ నెక్స్ట్ వచ్చేసి త్రివేణి సంఘం బుద్ధగయ త్రివేణి సంఘం ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి నెహ్రూ గారు పుట్టిన ఏదో హౌసెస్ అవన్నీ ఉన్నాయి అక్కడ చాలా ఉన్నాయి మీరు చూడాలంటే మెయిన్ ఏంటంటే గూగుల్ మ్యాప్ యూజ్ చేయడం వచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు ఓకేనా యూజ్ చేయొచ్చు మీరు ఎలా అయినా చూసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇంకా మీకు ఏమైనా ఇంకా కాశీ గురించి నేను చెప్పకుండా మిగిలిపోయిన నాకు గుర్తులేని ఉంటే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను ఓకేనా మీరు ఏ టైంలో నేను కామెంట్ పెట్టినా రిప్లై ఇస్తా కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కాశీ వెళ్ళాలనుకున్న అందరూ కూడా మన వీడియో షేర్ చేయండి ఓకేనా షేర్ చేయడం వల్ల మనకేమైపోదు కదా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నాకేమైపోదు కదా మనకున్న బిజీ షెడ్యూల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అంతే మనకు తెలిసింది అది కూడా ఇంకా తెలియంది చాలా ఉంది ఓకేనా మీరు ఘాట్స్ అన్నీ చూడండి బోట్ రైడింగ్ ఒకటి మర్చిపోయా బోట్ రైడింగ్ వచ్చేసి పర్ హెడ్ మేము హారతికి ఉండాలంటే 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాడు 1 hour ఉంచుతాడు మధ్యలో హారతి ఎక్స్పీరియన్స్ బోట్లో నుంచి చేయాలంటే చేయొచ్చు 100 రూపీస్ తీసుకుంటాడు టోటల్ ప్యాకేజ్ 300 అది ఈచ్ వన్ మొత్తం 64 ఘాట్స్ చూపిస్తూ మీకు హారతి ఉంచుతాడు లేదు మాకు హారతి అవసరం లేదు అనుకుంటే ఓన్లీ ఘాట్స్ చూడాలంటే 200 తీసుకుంటాడు ఓకేనా మోసపోకండి ఎక్కడ కూడా నోరు తెరిస్తే మోసం ఓకేనా అది జాగ్రత్తగా ఉండాలి మీరు లాంగ్వేజ్ రాదు కాబట్టి మనల్ని ఈజీగా మోసం చేయడానికి చూస్తారు మోసపోవద్దు త్రివేణి సంఘంలో అయితే అస్సలు మోసం పర్ హెడ్ ఎంత మాకు 200 తీసుకున్నాడు అడిగి అడిగింది 500 అడిగి పర్ హెడ్ 500 అడిగాడు అంటే చూడండి 200కి అనేది 500 ఎక్కడ
అంత మోసం అక్కడ. మళ్ళీ స్నానం చేయడానికి 30 రూపాయలు అడుగుతారు, దిగడానికి 50 రూపాయలు అడుగుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. మీరు తెలిసిన వాళ్ళతో వెళ్ళండి వీలైనంత వరకు. ఇంతకుముందు ఎవరైనా వెళ్తే వాళ్ళతో వెళ్తే చూపిస్తారనమాట. లేదు మేమే ఫస్ట్ టైం వెళ్తున్నాం అంటే ఏం లేదు, మన వీడియో ఫాలో అయితే వెళ్ళచ్చు, లేదంటే ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి మీకు చూడొచ్చు. ఇంకా అవసరమైతే కామెంట్లో తెలియచేయండి, మీకు ఏం డౌట్ ఉన్నా నేను చెప్తాను. మీరు వెళ్ళే ముందు నన్ను అడిగితే అన్నీ చెప్తాను నేను. ట్రైన్లో అంటే మీరు చూసుకోవాలి గూగుల్లో, ఆల్రెడీ అందరూ ఇప్పుడు వేరే మెట్రైన్ యాప్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు, అది చూసుకుంటారు. కాశీలో లోకల్ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమేమి చూడాలి కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు డౌట్లు కామెంట్ రూపంలో అడగండి, ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. బాయ్ బాయ్.